దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటుంది మీ అందరికీ. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అసమానమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు కదూ? మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఆత్మీయంగా దినదినము క్షమాభివృద్ధి చెందాలని, దేవునికి మరింత సమీపంగా జీవించాలని, మీ జీవితంలో గొప్ప నిరీక్షణ నింపాలని ప్రార్థనపూర్వకంగా ఈ వాక్య సందేశాలు మీ వద్దకు మేము తీసుకొస్తున్నాం. ఈరోజు పేతురు భక్తకోటికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. పేతురు భక్తకోటికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. దేవుడు తగిన సమయం ముందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకుల ఇండుడి. ఈ మాటలు పేతృభక్తుడు భక్తకోటికి రాస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకుల ఇండుడి. దేవుడు ఒక దినాన్న మనం హెచ్చించాలంటే ఒక నియమాన్ని పేతృభక్తుడు తెలియపరుస్తున్నాడు. ఎక్కడైతే దీనత్వం ఉంటుందో, ఎక్కడైతే వినయ మనసుకు ఉంటుందో, అక్కడ ఒక దినాన దేవుడు హెచ్చిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఉన్నతమైన అనుభవాలకు వెళ్ళాలంటే, ఉన్నతమైనటువంటి శిఖరాలకి మనం అధిరోహించాలంటే మనం పాటించవలసినటువంటి నియమం ఏంటంటే దీన మనస్సు. యేసుక్రీస్తు ప్రభువు మనసు కూడా దీన మనస్సే. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును అన్నాడు కదూ. అలాంటి మనస్సు మనం కూడా కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన చిత్త ప్రకారం, ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఒక దినాన్న మనల్ని హెచ్చిస్తాడు. మనకు ఎదురవుతున్నటువంటి ఆయా సమస్యలు ఏదైతే ఉందో వాటన్నింటిని ప్రభు సన్నిధిలో మనం అప్పగించాలి. అహంకారులను ఎదిరించి దీనుల్ని పైకిలేవనెత్తుతాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మన చింత, మన సమస్య ఏదైతే ఉందో వాటన్నింటినీ ప్రభు సన్నిధిలో మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు ఉదాహరణ మనం హెచ్చిస్తాడు. అయితే ఈ దీన మనస్సు అనుభవానికి మనం వెళ్ళినప్పుడు ఎన్నో శ్రమలు ఎదురవుతాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి, అలాగే ఎన్నో ప్రతికూలమైనటువంటి సంఘటనలు ఎదురవుతుంటుంటాయి. వాటన్నింటినీ మనం ఎదురు పోరాడినప్పుడు దేవుడు ఒక దినాన్న మనల్ని హెచ్చిస్తాడు. దానికి ఉదాహరణగా మనం చెప్పినట్లయితే, యోసేపు ఐగుప్తులో బానిసగా అమ్మబడ్డాడు. చాలా దీనుడిగా ఆయన జీవించే పరిస్థితి ఎదురైంది. దానికి అన్నదమ్ముల్ని, కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని అందరిని విడిచిపెట్టి ఐగుప్తు దేశంలో ఒక బానిసగా ఉన్నటువంటి యోసేపు జీవితంలో దేవుడు ఆయన కృపను అనుగ్రహించాడు. చాలా దీనుడిగా జీవించాడు ఆయన. దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్నాడు. తన జీవితంలో ఎన్నో ప్రతికూలతలు ఎదురయ్యాయి. ఆ పోతిఫర్ ఇంట్లో ఒక భయంకరమైన శోధన ఎదురైంది. అక్కడ నుంచి చెరసాల వేయబడ్డాడు. అక్కడ కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించిన స్థితిని బట్టి ఆ చెరసాలలో అధికారిగా నియమించాడు దేవుడు. అక్కడి నుంచి ఐగుప్తు దేశంలో ఒక అధిపతిగా చేస్తాడు దేవుడు. తన జీవితంలో దీనుడుగా జీవించే స్థితి నుంచి ప్రభు మీద సంపూర్ణంగా అనుకోవడం దాన్ని బట్టి అంచలంచలుగా దేవుడు దీవించి ఐగుప్తు దేశానికే అధిపతిగా చేశాడు. ఎంత కృప చూపించాడు దేవుడు. తగిన సమయం ముందు మేము హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకుని నుండి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆ నెరవేర్పు యోసేపు జీవితం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం సంపూర్ణంగా ఆయన మీద ఆనుకుంటూ ఆయన మనస్సు కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు అంచలించలుగా హెచ్చిస్తాడు.
నీ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. యేసుక్రీస్తు మనసు కలిగి మనం జీవిస్తున్నామా? లేకుంటే దేన మనస్సులాగా కాకుండా గర్వంగా అలా జీవిస్తే కనుక దేవుడు మనం దీవించడు. అహంకారం ఎదురించి దీనుల్ని పైకలేమినతను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మనం ఈ దినాన్ని స్వతంత్రించుకుందాం. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితి మన జీవితంలో ఏదైతుందో వాటన్నింటినీ ప్రభుత్వం దొప్పుకుందాం. ఇదిగో ప్రభా, పలాన విషయంలో నేను దీనుడుగా లేని ప్రభా, నాలో గర్వం ఉంది ప్రభా, నాలో అహంకారం ఉందినైనా వాటన్నింటినీ మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభా అని మన ప్రభు సన్నిధిలో ఏ వ్యతిరేకమైన స్థితి మన జీవితంలో ఉందో వాటన్నింటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దీనవస్త్రం అనేది మనం ధరించుకుని ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఒక దినాన ఉన్నతమైన స్థితిని కూడా నడిపిస్తాడు. అలాంటి ఉన్నతమైన అనుభవానికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించినాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులైన ప్రభా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు. తగిన సమయం ముందు మేము హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసుకులైనడి అని పేతురు పలికిన మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. దేన మనస్సు అనే వస్త్రం మేము ధరించుకుని ఈ లోకంలో ప్రభా మీ స్వభావాన్ని మేము కలిగి ఉండి జీవించి మా జీవితం ద్వారా ప్రభా మిమ్మల్ని చూపించేటట్లుగా సహాయం చేయ ప్రభా. అలా దీనత్వంలో మేము కొనసాగుతున్నప్పుడు మాకు వస్తున్న ప్రతి ప్రతికూలతను, ప్రతి సమస్యను, ప్రతి చింతను వాటన్నింటిని ప్రభా మేము ఎదురు పోరాడగలిగేటట్లుగా సహాయం చేయండి. ఒక దినైనా మమ్మల్ని హెచ్చిస్తామని ఆ నియమాన్ని మేము ముందుంచినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్య నెరవేర్పు మా జీవితంలో జరిగించి మీరు మహింపొందమని ఆ ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు తగిన సమయం ముందు మేము హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.